కరోనా విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సేవలు ప్రశంసనీయమని మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు పేర్కొన్నారు. తునిరాజా ప్రభుత్వ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూరగాయలు పురపాలక సంఘం కార్యాలయంలో 150 మంది పారిశుధ్య కార్మికులకు సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నారాయణాచార్యులు గిరి మాట్లాడుతూ 1983-1985 ఈ మధ్యకాలంలో చదువుకున్న శ్రీ రాజా హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆర్థిక సహకారంతో కరోనా వైరస్ నేపథ్యంలో పట్టణంలో నిరుపేదలకు, పోలీస్ వాలంటీర్లకు, వృద్ధాశ్రమాలకి కిరాణా సామాన్లు, కిట్లు, మాస్కులు, కూరగాయలు, ORS ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నానాజీ, రామయ్య, ప్రసాద్, సత్యబాబు, కృష్ణమోహన్, రమేష్, రాజా, లింగ, లోవరాజు తదితరులు పాల్గొన్నారు. వైరస్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఉద్దేశంలో మా అందరూ ఇక్కడ ప్రజల యొక్క ఇబ్బందులను గమనించి, అలాగే మన ఉద్యోగులు ముందు నుండి మన పోలీసు వారు, ఆరోగ్య శాఖ వారు, వీళ్ళందరూ కూడా ఎంతో సాయం చేస్తున్నారు. అలాగే శానిటరీ వర్కర్స్ కూడా మనకు ఎంతో సాయం చేస్తున్నారు. ఈ శానిటరీ వర్కర్స్ అందరికీ కూడా ఈరోజు సుమారు 150 మందికి కూరగాయల కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ గ్రామంలో ఉండే, పట్టణంలో ఉండే పేదవారందరికీ కూడా ఒక కిరాణా కిట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే అందరికీ కూడా అనాథాశ్రమంలో బియ్యం కిరాణా సామాన్లు ఇవ్వడం జరిగింది. అలాగే పోలీసు వారికి, వాలంటీర్లకి, బయట నుండి నిలబడి ఎండలో నిలబడి ఎంతో మంచిగా చేస్తున్న వాలంటీర్లకి, వీళ్ళందరికీ కూడా మేము ORS ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ అందజేయడం జరిగింది. ఇవన్నీ కూడా మా అందరి సహకారంతో, మా అందరి సభ్యుల సహకారంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. అందుకని ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.